దేవుడు దావీదును ఇశ్రాయేలీలకు రాజుగా చేశాను. అతడు దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండెను. ఆమ్నోను దావీదు యొక్క జ్యేష్ఠపుత్రుడు. దావీదు కుమారులలో మూడోవాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మయాక వలన పుట్టెను. దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను ఒక సుందరవతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు ఆమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలనన్నను దుర్లభమని ఆమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను. ఆమ్నోన్నకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు, రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని ఆమ్నోనుతో అనగా, ఆమ్నోను, నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించియున్నానని అతనితో అనెను. యెహోనాదాబు, నీవు రోగివైనట్టు వేషము వేసుకొని నీ మంచము మీద పండుకొని ఉండము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా ఆమ్నోను పడక మీద పండుకొనెను. ఆమ్నోను కాయిలా పడెనని రాజు అతని చూడవచ్చినప్పుడు ఆమ్నోను, నా చెల్లెలకు తామారు చేతి వంటకము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు రెండు అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చేయగా, దావీదు, నీ అన్నయ్యగు ఆమ్నోని ఇంటికి పోయి అతని కొరకు భోజనం సిద్ధం చేయమని తామారు ఇంటికి వర్తమానం పంపాను. కాబట్టి తామారు తన అన్నయ్యగు ఆమ్నోని ఇంటికి పోయాను. అతడు పండుకొని ఉండగా ఆమె పిండి తీసుకొని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా, అతడు నాకు వద్దని చెప్పి ఉన్నవారందరూ నా యొద్ద నుండి అవతలకు పొండనెను. వారందరూ బయటికి పోయిన తర్వాత ఆమ్నోను, నీ చేతి వంటకము నేను భుజించినట్లు దానిని గదిలోనికి తెమ్మనగా తామారు తాను చేసిన అప్పములను తీసుకొని గదిలోపలనున్న తన అన్నయ్యగు ఆమ్నోను వద్దకు వచ్చాను. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా ఆమె, నా అన్న, నన్ను అవమానపరచకుము, ఇలాగు చేయుట ఇశ్రాయేలులకు తగదు, ఇట్టి జారకార్యము నీవు చేయవద్దు, నా యవమానము నేనెక్కడ దాచుకొందును, నీవును ఇశ్రాయేలులలో దుర్మార్గుడవగుదువు, అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడుము, అతడు నన్ను నీకియ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో శయనించాను. ఆమ్నోను ఇలాగు చేసిన తరువాత ఆమె ఏడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంతకంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచిపొమ్మని ఆమెతో చెప్పగా, ఆమె, నన్ను బయటికి తోసివేయటం వలన నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చేయకుమని చెప్పినను అతడు ఆమె మాట వినక తన పనివారిలో ఒకని పిలిచి, దీనిని నా యొద్ద నుండి వెళ్లగొట్టి తలుపు గడియవేయమని చెప్పెను. కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు. ఆమె అట్టి చీర ఒకటి ధరించి ఉండేను. పనివాడు ఆమెను బయటికి వెళ్లగొట్టి మరల రాకుండునట్లు తలుపు గడియవేశాను. అప్పుడు తామారు నెత్తిమీద బుగ్గిపోసుకొని తాను కట్టుకున్న వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తిమీద చేయిపెట్టుకుని ఏడ్చుచూపోగా ఆమె అన్నయ్యగు అబ్షాలోము ఆమెను చూచి, నీ అన్నయ్యగు ఆమ్నోను నిన్ను కూడినాడు గదా, నా చెల్లి, నీ ఊరకుండుము, అతడు నీ అన్నయ్య గదా, ఇందును గూర్చి చింతపడవద్దనెను. కావున తామారు చెరపబడినదై తన అన్నయ్యగు అబ్షాలోము ఇంటనుండెను. ఈ సంగతి రాజగు దావీదునకు వినబడినప్పుడు అతడు బహు రౌద్రము తెచ్చుకొనెను. అబ్షాలోము తన అన్నయ్యగు ఆమ్నోనుతో మంచి చెడ్డలేమీ మాట్లాడక ఊరకుండెను. కాని తన సహోదరియగు తామారును బలవంతం చేసినందుకై అతని మీద పగయించెను. 2 సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము రాగా అబ్షాలోము రాజకుమారులనందరినీ విందునకు పిలిచెను. అబ్షాలోము రాజునద్దకు వచ్చి, చిత్తగించుము, నీ దాసుడు నేను, నాకు గొర్రెబొచ్చు కత్తిరించు కాలము వచ్చెను. రాజవైన నీవును నీ సేవకులను విందునకు రావాలనని నీ దాసుడనైన నేను కోరుచున్నానని మనవి చేయగా, రాజు, నా కుమారుడా, మమ్మును పిలువవద్దు, మేము నీకు అధిక భారముగా ఉందుము, మేమందరము రాతగదని చెప్పినను అబ్షాలోము రాజును బలవంతము చేశాను. అయితే దావీదు వెళ్లనుల్లక అబ్షాలోమును దీవించి పంపగా, అబ్షాలోము, నీవు రాకపోయిన ఎడల నా అన్నయ్యగు ఆమ్నోను మాతో కూడా వచ్చినట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేశాను. అతడు నీ యొద్దకు ఎందుకు రావాలనని రాజు అడగగా అబ్షాలోము అతని బతిమాలినందున రాజు ఆమ్నోను తన కుమారులందరూ అతని యొద్దకు పోవచ్చునని సెలవిచ్చాను. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, ఆమ్నోను ద్రాక్షారసం వలన సంతోషి అయ్యుండుట మీరు కనిపెట్టి ఉండి
ఆమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పునప్పుడు భయపడక అతని చంపుడి. నేను గదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను. అబ్షాలోమిచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా రాజకుమారులందరూ లేచి తమ కంచరగాడిదల మీద నెక్కి పారిపోయిరి. వారు మార్గంలో ఉండగానే ఒకడును లేకుండా రాజకుమారులను అందరినీ అబ్షాలోము హతము చేసినని దావీదునకు వార్త రాగా అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడి ఉండెను. మరియు అతని సేవకులందరూ వస్త్రములు చింపుకొని దగ్గర నిలవబడి ఉండేరి. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి, రాజకుమారులైన యవనులనందరినీ వారు చంపిరని నా ఏలినవాడవగు నీవు తలంచవద్దు, ఆమ్నోను మాత్రమే మరణమాయెను. ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాటి నుండి అబ్షాలోము అతని చంపవలనన్న తాత్పర్యంతో ఉండెనని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకునవచ్చును. కాబట్టి నా ఏలినవాడవగు నీవు రాజకుమారులందరూ మరణమయ్యరని తలచి విచారపడవద్దు, ఆమ్నోను మాత్రమే మరణమాయనను. అబ్షాలోము ఇంతకు ముందు పారిపోయి ఉండెను. కావలియున్న పనివాడు ఎదురుచూచుచున్నప్పుడు తన వెనుక కొండ ప్రక్కనున్న మార్గమున వచ్చుచున్న అనేక జనులు కనబడేరి. యెహోనాదాబు, అదిగో రాజకుమారులు వచ్చి ఉన్నారు, నీ దాసుడనైన నేను చెప్పిన ప్రకారముగానే ఆయనని రాజుతో చెప్పాను. అతడు ఆ మాటలాడ చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడవసాగిరి. రాజును అతని సేవకులందరూ దీనిని చూచి బహుగా ఏడ్చిరి. అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయ్యాను గెషూరు రాజునొద్ద చేరాను. దావీదు అనుదినమును తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ 3 సంవత్సరములున్న తర్వాత రాజైన దావీదు ఆమ్నోను మరణమాయననుకొని అతనిని గూర్చి ఓదార్పు నొందిన వాడై అబ్షాలోమును పట్టుకొనవలనన్న ఆలోచన మానెను. ప్రియులారా, వరుసకు తామారు ఆమ్నోనుకు చెల్లియగును. అయినను అతడు వావి వరుసలు మరచి తన చెల్లెలైన తామారును మోహించి ఆమెను అవమానపరిచెను. అందుకతడు అబ్షాలోము చేతిలో హతమాయెను. దావీదు దేవుని దృష్టికి నీతిమంతుడైనను అతని కుమారులు మాత్రం దేవుని దృష్టికి ద్రోహులైరి. దేవుని భయము లేని ఆమ్నోను తన పాపపు ఆలోచనల వల్ల చేయరాని కార్యము చేశాను. అతడు క్షణమాత్రపు సుఖం కోసం మరణించాను. పాపం వల్ల వచ్చు జీతము మరణమేనని మనం గమనించి పాపపు ఆలోచనలు మన హృదయంలోనికి రాకుండా దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకొని దేవుని భయము గలవారమై నిత్య జీవమునకు వారసులమవుదాం. కంటత వాక్యం. ఆమ్నోను ఇలాగు చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంతకంటే అతడు మరీ ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచిపొమ్మని ఆమెతో చెప్పాను. సమూయేలు 2:13-15 మీకు ఒక ప్రశ్న. దావీదు జ్యేష్ఠ కుమారుని పేరేమిటి? బైబిల్ రెఫరెన్స్ 2:13-13.